తలెత్తుకొని గొప్పగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పుకునే అంత గర్వపడే నాయకత్వం మన పార్టీకి ఉంది ఇవాళ ఇతర రాజకీయ పార్టీల నాయకులను చూస్తే సగం మంది బ్రోకర్లు మిగతా సగం మంది లోఫర్లు మిగతా రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తుర్రు నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు చెప్పేటోళ్ళు ఈ దేశాన్ని విడగొట్టేటోళ్ళు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇవాళ మనం సభ్యులుగా చేరుతున్నామంటే మన ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యుని నా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ పెద్ద శ్రీమతి సోనియా గాంధీ గారని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఈ నవంబర్ ఒకటి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో మమేకమై ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజభరణాలు రద్దు చేసినాం బ్యాంకులను జాతీయకరణ చేసినాం ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళిచ్చినాము ఇళ్ల పట్టాలు ఇచ్చినము అసైన్మెంట్ భూములను ఇచ్చినము మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాము శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే వంద కోట్ల పేదలకు ఆహార భద్రత తీసుకొచ్చి ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ పరిపాలనలో పారదర్శకత ఉండాలి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్న ప్రతి పుట్టిన యువకుడికి యువతికి చదువును అందించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రతి వాడికి చదువు అనే ప్రాథమిక హక్కుని ఇవ్వాలని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళల కోసం చదువుకునే హక్కును చట్టబద్ధతను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకందరికీ తెలుసు ఇంత సమగ్రమైన సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది ఇదే కాదు ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు ఈ యువకులకు పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఎట్లొచ్చిందో చాలా మందికి తెలియదు మీకు ఎవరికైనా తెలుసా పద్దెనిమిది ఏళ్లకు ఓటు హక్కు ఎట్లొచ్చిందో రాజ్యాంగం రాసినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్ళకే ఓటు హక్కు ఉండే కానీ రాజీవ్ గాంధీ గారు యువకులలో వచ్చిన చైతన్యాన్ని చదువును గుర్తించి ఇరవై ఒక్క సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులకు ఓటు హక్కిస్తున్నాం ఈ దేశం యొక్క అభివృద్ధి మీ చేతిలో ఉంది ఈ దేశాన్ని నడిపించుకోవాల్సింది యువకులు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు ఇచ్చాడు ఇవాళ మనం డిజిటల్ మెంబర్షిప్ అంటున్నాం అంటే కంప్యూటర్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు ఎవరు తెచ్చింద్రా ఇవాళ డిజిటల్ ఇండియా అని మోడీ చెప్తున్నాడు సిగ్గు లేకుండా నేను అడుగుతున్నా మోడీని ప్రపంచ దేశాలలో పారదర్శకమైన పరిపాలన అందించాలంటే సాంకేతిక అవు సాంకేతికత అభివృద్ధి అవసరం అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ వచ్చిందంటే కంప్యూటర్ నిపుణులు ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నామంటే కంప్యూటర్ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇవాళ ఈ దేశంలో గుర్తించాలి అందుకే ఈరోజు ఆనాడు సరళీకృత విధానాలలో భాగంగా కంప్యూటర్ని ఈ దేశానికి పరిచయం చేసింది కాబట్టి సెల్ ఫోన్లను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమే పరిచయం చేసినాం కాబట్టి దీనికి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నామంటే సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ మనం వినియోగించుకుంటున్నాం పేపర్ మీద చేస్తే ఎన్నో చెట్లను నరుకుతే తప్ప పేపర్ ఉత్పత్తి కాదు చెట్లను నరుకుతే పర్యావరణ సమస్యలు వస్తాయి కాబట్టి ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేసి పారదర్శకంగా ఉండి ఏ మారుమూల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళిత బస్తీల్లో ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టి ఫోటో తీసి వాళ్ళ ఎలక్షన్ కార్డుని స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది అక్కడ శ్రీమతి సోనియా గాంధీ గారి డాష్ బోర్డు మీద ఎవరు సభ్యులైన మరు క్షణం శ్రీమతి సోనియా గాంధీ గారి టేబుల్ మీద రాజ రాహుల్ గాంధీ గారి టేబుల్ మీద సభ్యుడుగా ఎవరు చేరినరో ఆ వివరాలు వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ డాష్ బోర్డులో ఉంటాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చొచ్చిన ఈ మాట నా మీద నమ్మకంతో కాదు మీ మీద నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్షుల మీద నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల మీద ఉండే నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వాలు నమోదు చేసి ఈ దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ చేస్తామని చెప్పి నేను పెద్దలు మాణిక్ ఠాగూర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చొచ్చిన ఈ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికుల మీద ఉన్నది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ కార్యక్రమం నిరంతరం ఈ రోజు జాతీయ స్థాయిలో అందరూ మొదలు పెట్టాలి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కార్యక్రమాలు